ఈ ప్రపంచంలో ఏ అబ్బాయి అయినా కూడా తన ప్రేమిస్తున్న అమ్మాయి మనసు తెలుసుకొని ఆమెను సంతృప్తిపరచాలి అనుకుంటే దానికి అతను ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ అమ్మాయి అయినా తన మనసులో ఉన్న విషయాన్ని అంత ఈజీగా అబ్బాయిలకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతుంది. అక్కడ వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే తమ మనసులో ఉన్న విషయాలను అబ్బాయిలకు తెలుసుకొని దాన్ని చేయడం ద్వారా తమకు సంతృప్తి పరచాలి అని వాళ్ళు కోరుకుంటారు. అయితే జనరల్గా అబ్బాయిలకు ఏ విషయం కానీ అమ్మాయిలు చెప్పకపోతే అసలు అర్థం చేసుకునే పొజిషన్లో వాళ్ళు ఉండరు. చాలా వరకు అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఈ విషయంలోనే ఎక్కువ గొడవలు మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎలాంటి అబ్బాయి అయినా కూడా ఆమెను సంతృప్తి పరచడానికి తాను చేయవలసిన పనులన్నీ చేస్తాడు. అయినా కూడా ఆమె సంతృప్తి చెందకపోతే అప్పుడు అబ్బాయి ఎంతో బాధపడతాడు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు అమ్మాయిలు సంతృప్తి చెందాలి అంటే వాళ్ళకి అబ్బాయిలు ఏం చేస్తే ఎక్కువగా నచ్చుతుంది అన్న విషయాల మీద అబ్బాయిలకు ఒక విధమైన క్లారిటీ లేకపోవడం చాలా సమస్యను క్రియేట్ చేస్తుంది. అయితే ఇలాంటి విషయాలలో అబ్బాయిలు తమ సమస్యలను అధిగమించి తాము ప్రేమించిన లేదా ఇష్టపడిన అమ్మాయిని సంతృప్తి పరచడానికి చేయవలసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ముంబైకి చెందిన కొంతమంది తమ వెబ్సైట్లో షేర్ చేసుకున్నారు. మరి ఇప్పుడు అవేంటో మనం కూడా తెలుసుకుందాం పదండి. ఫస్ట్ పాయింట్, మాటిచ్చి నిలబడ్డం. కేవలం అబ్బాయిలు అని మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఎవరైనా కూడా ఎదుటి వ్యక్తికి ఒక మాట ఇచ్చినప్పుడు దాని మీద నిలబడే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది ఎదుటి వాళ్ళ మనసును ఆకట్టుకుంటుంది. ఇప్పుడు అదే అమ్మాయిల విషయం దగ్గరికి వచ్చేసరికి కూడా తమను ప్రేమిస్తున్న అబ్బాయిలు ఏదైనా మాట ఇచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండాలని, తమతోటి ఎలాంటి అబద్ధాలు చెప్పకుండా తమకు మోసం చేయడానికి ప్రయత్నించకుండా వాళ్ళు ఉండగలిగితే అప్పుడు అమ్మాయిలు ఎక్కువగా సంతృప్తి పడతారు అని చెప్తున్నారు. ఎందుకంటే తాము ప్రేమిస్తున్న అబ్బాయిల మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రవర్తించాలి తప్ప తమకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి అమ్మాయిల మనసుకు గాయం చేస్తున్నట్లయితే ఇక వాళ్ళు ఎప్పటికీ అబ్బాయిని నమ్మరు అన్న విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఎంత అల్లరి చిల్లరి ఆవారాగా తిరిగిన అబ్బాయి అయినా కూడా ఒకసారి తమతో ప్రేమలో పడ్డ తర్వాత, తాము అతనితో కలిసి జీవించాలి అన్న నిర్ణయం తీసుకున్న తర్వాత అతను ఖచ్చితంగా జీవితాన్ని సీరియస్గా తీసుకోవాలి అని, అతనికి తమ గురించి కానీ జీవితం గురించి కానీ ఒక స్పష్టమైన అవగాహన ఉండాలని, ముఖ్యంగా ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు కష్టపడే వ్యక్తిత్వం కావాలని, ఆ ప్రాసెస్లో భాగంగానే తనకు బాగా చూసుకుంటాడు అని మాట ఇచ్చినప్పుడు దాని మీద నిలబడడానికి ప్రయత్నం చేయాలని వాళ్ళు కోరుకుంటారు. సెకండ్ పాయింట్, అమ్మాయి గురించి అన్నీ తెలుసుకోవడం. ఏ అమ్మాయినా కూడా తను ప్రేమిస్తున్న అబ్బాయి ఆమె గురించి అన్ని విషయాలు తెలుసుకొని తనని సర్ప్రైజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా తను ఒక యువరాణిలాగా ఫీల్ అవుతూ ఈ ప్రపంచంలో ఆమెను అబ్బాయి అందరికంటే ఎక్కువగా చాలా గొప్పగా ప్రేమిస్తున్నాడు అని సంతోషంగా ఉంటుందట. అమ్మాయి ఇష్టాలు, కోరికలు, ఆశలు, ఆలోచనలు, అభిప్రాయాలు, తనకు ఇష్టం లేనివి ఏవి ఇలా ఆమె జీవితంలో ఉన్నా ప్రతి ఒక్క విషయం గురించి అబ్బాయి అన్ని రకాలుగా తెలుసుకోవడం ద్వారా ఆమెను చాలా ఈజీగా సంతృప్తి పరచవచ్చు అని, అన్నింటికంటే ముఖ్యంగా అబ్బాయి తన గురించి ఎక్కువగా తెలుసుకొని ఆమె విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటే అప్పుడు అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి అబ్బాయిని వదులుకోవడానికి సిద్ధపడదు అని చెప్తున్నారు. ముఖ్యంగా అబ్బాయిలు తమని ప్రేమిస్తున్నప్పుడు తన గురించి ఎంతగా ఆరాట పడతారో, అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ విషయంలో అంతే శ్రద్ధ చూపించడం, వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం ఏదైనా చేయాలనుకోవడం వాళ్ళని ఎక్కువగా ఆకట్టుకుంటాయట. థర్డ్ పాయింట్, ఆ పనిలో ఎక్కువగా సంతృప్తి పరచాలి. కార్యం అనేది చాలామంది అబ్బాయిలకు కేవలం 1% సుఖంగానే కనిపిస్తూ ఉన్నా కూడా అదే అమ్మాయిల దగ్గరకు వచ్చేసరికి అది వాళ్ళకి సార్థకంతో పాటు మానసిక ఆనందాన్ని కూడా ఇచ్చే ఒక ముఖ్యమైన విషయం అన్న విషయాన్ని ఇక్కడ అబ్బాయిలు ఎక్కువగా గుర్తించాలి. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎంతో నమ్మితే తప్ప, అతన్ని ఎంతో ఇష్టపడితే తప్ప అతనితో ఆ పని చేయాలి అన్న నిర్ణయం తీసుకోదు. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకొని ఆ పనిలో పాల్గొంటే కనుక ఖచ్చితంగా అబ్బాయి ఆమెను సంతృప్తి పరచడానికి అన్ని విధాలా ప్రయత్నం చేయాలి. నిజం చెప్పాలంటే అబ్బాయిల కంటే ఎక్కువగా అమ్మాయిలకి శృంగారపరమైన కోరికలు కలుగుతూ ఉంటాయి. అయితే వాళ్ళు వాటిని అంత ఈజీగా అబ్బాయిలతో షేర్ చేసుకున్నప్పటికీ కూడా ఆ విషయంలో తాము ఇష్టపడ్డ వాడితోనే కలుస్తారు. కాబట్టి
అతనే తన రొమాంటిక్ కోరికలను అన్ని విధాలుగా తెలుసుకొని తమకు సంతృప్తి పరిచే విధంగా మసలుకోవాలని కోరుకుంటారు. ఒకవేళ అతను అలాంటి విషయంలో తమకు అసంతృప్తిని గురిచేసినట్లయితే అది వాళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషన్షిప్ మీద కూడా పడి ఎన్నో సమస్యలను సృష్టిస్తుంది. అమ్మాయిలు ఆ విషయంలో పెద్దగా సాటిస్ఫై అవ్వకపోతే అది ఆమె మానసిక ఆనందం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఒక అమ్మాయిని సంతృప్తి పరచాలి అంటే ఆ విషయంలో కూడా అబ్బాయి ఎక్కువ కేర్ తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఫోర్త్ పాయింట్, నిజం చెప్పాలి. చాలామంది అబ్బాయిలు అమ్మాయిలను మెప్పించాలి అంటే లేదా వాళ్ళని ప్రేమలో పడేయాలి అంటే వాళ్ళకి చాలా ఈజీగా అన్ని అబద్ధాలే చెప్పేస్తూ ఉంటారు. తాము చెప్పే అబద్ధాలను అమ్మాయిలు ఎప్పటికీ తెలుసుకోలేరు అన్న ఒక మితిమీరిన నమ్మకం కూడా అబ్బాయిల్లో ఉంటుంది. అయితే ఇక్కడ అబ్బాయిల్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, తాము ఎన్ని అబద్ధాలు చెప్పి ఒక అమ్మాయిని పడేసినా కూడా ఏదో ఒకరోజు ఆమెకు నిజాలు తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి అబ్బాయిని అసహించుకుంటుంది, అతనికి దూరంగా వెళ్ళిపోతుంది. అందుకే అమ్మాయిల విషయంలో ఎలాంటి అబ్బాయి అయినా కూడా ముందు నుంచే చాలా నిజాయితీగా ఉండాలి. ఆమెకు ఎప్పుడు నిజాలే చెప్తూ తమ దగ్గర ఎలాంటి అబద్ధాలు వాడకుండా ఉంటే ఒక్కోసారి ఆమె దగ్గర ఇబ్బంది పడినా కూడా మీలో ఉన్న నిజాయితీని మీరు ప్రతిసారి నిజం చెప్పే విధంగా చూసిన అమ్మాయి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తుంది, మీ పైన ఎక్కువ నమ్మకం పెట్టుకుంటుంది. ఎందుకంటే ఏ అమ్మాయికైనా కూడా తను ప్రేమించిన అబ్బాయి గురించి చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. అలాంటప్పుడు అతను ఆమెతో అబద్ధాలు చెప్తూ నిజం చెప్పకపోతే అతని మీద ఆమెకు అనుమానం స్టార్ట్ అవుతుంది. ఏ అమ్మాయికైనా కూడా తను ప్రేమించే అబ్బాయి మీద ఒక్కసారి అనుమానం స్టార్ట్ అయితే ఇక అది ఎప్పటికీ పోదు. ఆ అనుమానం పెనుభూతమై చివరికి వాళ్ళిద్దరినీ విడదీసేదాకా వదిలిపెట్టదు. అందుకే మీరు ఒక అమ్మాయిని సంతృప్తి పరచాలి అంటే తన దగ్గర నీతిగా నిజాయితీగా ఉంటూ అబద్ధాలు చెప్పకుండా ఎప్పుడు నిజమే మాట్లాడుతూ ఉండడం మంచిది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో అబ్బాయిలు, మీరు కనుక ఒక అమ్మాయిని ప్రేమించి తనని అన్ని విధాలుగా సంతృప్తి పరచాలి అనుకుంటే ఇక్కడ చెప్పినట్లుగా ఈ విషయాలని ఖచ్చితంగా పాటించి తీరాలి.